సుయోధనుని రసాతలానికి. ఎప్పుడు దుర్యోధను అక్కడ చేరాడో ఎక్కడున్నా ఆశ్చర్యపోయాడు. అసురులందరూ చుట్టుముట్టారు. ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం మేము, నువ్వు ఈ పని చేస్తావు. ఇది చాలా కీలకమైన అంశం అండి భారతం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ధర్మాన్ని దెబ్బతీయడానికి అసుర శక్తులు అనేక రూపాలతో వ్యాపించి ఉంటాయి. అలాంటి అసుర శక్తులను ఎదుర్కొనడం అంటే సామాన్యం కాదు. ఈ కథ అర్థమైతే ప్రస్తుత భారతదేశ సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి కూడా అసుర శక్తులు చాలా వ్యాపించి ఉన్నాయని, ఆ వాతావరణాల్లో నిండిపోయి ఉన్నాయని, ఆలోచించగలిగేటువంటి మహాత్ముల బుర్రల్లో కూడా వ్యాపించిపోయి వాళ్ళని ధర్మబద్ధంగా ఆలోచించనివ్వడం లేదని మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాంటి అసుర శక్తులందరినీ తిరిగి కొట్టడానికై అవతరించిన మహాకార్యం జరుగుతోంది కృష్ణాదుల ద్వారా. కానీ ఇక్కడ అసుర శక్తులు ఆ దుర్యోధనుని పిలిచి రసాతలంలో చెప్తున్నాయి, నువ్వు సామాన్యుడు కావయ్యా, ఒకప్పుడు మీ అసురులం అందరం కూడా మా అభ్యున్నతి కోసం తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలితంగా నువ్వు దొరికావు. నీకు నాభి నుంచి పైభాగమంతా వజ్ర సమానమైన దేహం లభించింది, ఆ క్రింది భాగమంతా సుకుమారమైనటువంటిది లభించింది. ఇలా మేము తయారు చేసుకున్నాం నిన్ను, ఎందుకంటే యుద్ధాదులు చేసినప్పుడు ఎవడైనా కొడితే నాభికి పైభాగంలో కొడతాడు, అందుకే ఆ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. చూసారా, అందుకని తైలాలు పూయడం, నేతులు మర్దనం చేయడం ఇలాంటి కథలు లేవండి, ఎన్నో లేనివి చాలా వస్తూ ఉంటాయి ఇక్కడ. అలా నిన్ను తయారు చేసుకున్నాం మేము, ఎంతో ఆశ. పైగా అనేక అసురులు రకరకాల రాజులుగా పుట్టారు, వాళ్ళందరికీ ఆశ నీ మీద ఉందయ్యా. ఎంత భవంతైనా పునాది మీద నిలబడ్డట్టు ఎందరు రాక్షసులు నిన్ను నమ్ముకున్నారు, అలా నువ్వు పోతే మా ఆశల సౌధం కుప్ప కూలిపోతుంది అన్నారు. ఎంత ఆశ పెట్టుకున్నాను నీ మీద, పైగా నువ్వు సామాన్యుడు కావు, పెద్ద గొప్ప రాక్షసుడివి, దానికి తోడు కలిపురుషుడి యొక్క స్వరూపాన్ని నువ్వు, కనుక నీ మీదే చాలా మేము ఆశ పెట్టుకున్నాం. అలాంటి నువ్వు ప్రాయోపవేశం చేస్తే మా గతి ఏం కావాలి. పైగా అనేక మంది అసురులు భూమి ఎందు సంచరిస్తున్నారు సుమా, వాళ్ళందరూ కూడా రకరకాల రూపాలతో ఉన్నారు అని కొందరు అసురులు ఏ రాజుల పేర్లతో ఉన్నాయో చెప్పారు. ఇది మనం దానవ దేవ అంశ అవతరణం అనే అధ్యాయంలో రెండో రోజున విస్తారంగా చెప్పుకున్నాం కానీ ఇక్కడ చెప్పను ఎవరెవరు ఏ రూపాలతో వచ్చారో చెప్పుకున్నాం. పైగా ఇంకొకటి తెలుసా, భీష్మద్రోణాదుల్ని కూడా అసురులు ఆవేశిస్తారు. అంతేకాదు కర్ణుడు సూర్యాంశ సంభూతుడే, దేవతాంశ సంభూతుడు, ఆయన దేవతాస్వరూపమే. కానీ మేమేం చేసామంటే మరణించిన నరకుడు ఈ మధ్య కొద్ది కాలం క్రితం కృష్ణ చేతులు మరణించాడు, ఆ నరకుడి యొక్క ఆత్మను అతనిలో ప్రవేశింపజేసింది ఇక్కడ. అంటే ఏదో శేషం మిగిలిందనమాట, ఉన్నది కూడా పోవాలి అది. అతడు ఆత్మను ప్రవేశింపజేశాం కాబట్టి అతనికి కూడా ఎప్పుడూ ధర్మవిరుద్ధమైన బుద్ధులే పుడతాయి కర్ణుడికి. అంతేకాదు భీష్మద్రోణాది మహావీరుల్లో భీష్మద్రోణ కృపాద్యాశ్చ దానవాక్రాంత చేతస, భీష్మద్రోణ కృపాచార్యాదులు నిజానికి దేవతాంశ సంభూతులైనా వారిలో కూడా వారి చిత్తము దానవాక్రాంత దానవుల చేత ఆక్రమించబడింది సుమా. అందుకే నతత పాండుపుత్రాణం శ్రీహంతో విశాంపతే, అందుకే వాళ్ళు పాండుపుత్రులపై అంత స్నేహం చూపించరు. వాళ్ళు ఎంత కాదన్నా మీ పక్షాన్ని వాళ్ళు కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళ చిత్తాలపై అసలు బుద్ధులు ఆక్రమించుకున్నాయి, ఇది చూపించారు ఇక్కడ. దీన్ని బట్టి భారతంలో ఎవరు ఎందుకు ఎలా ప్రవర్తించారో సమాధానం ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది మనకు చాలా.